టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఒకటిలో భాగంగా సోమవారం ఇంగ్లాండ్తో జరిగిన వామప్ మ్యాచ్ లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఒంటి చేత్తో కుట్టిన సిక్స్ వైరల్ గా మారింది మొయినలీ బౌలింగ్ లో ఇన్నింగ్స్ పదమూడు పాయింట్ నాలుగు ఓవర్లలో లాంగ్ ఆఫ్ దిశగా ఒంటి చేత్తో కళ్ళు చెదిరే సిక్స్ బాదాడు రిషబ్ పంత్ అతని సిక్స్ దెబ్బకు బంతి స్టేడియం అవతల పడడంతో కొత్త బంతి తీసుకోవాల్సి వచ్చింది దీనికి సంబంధించిన ఫుటేజ్ ఇప్పుడు వైరల్ గా మారింది మ్యాచ్ లో పంత్ పద్నాలుగు బంతుల్లో ఒక ఫోర్ మూడు సిక్స్ల సహాయంతో ఇరవై తొమ్మిది పరుగులు చేసి అవుట్ గా నిలిచాడు టీమిండియాను గెలిపించాడు అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట ఎనభై ఎనిమిది పరుగులు చేయగా ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన టీమిండియా పదమూడు ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సులువుగా అందుకుంది ఇషాన్ కిషన్ డెబ్బై పరుగులు చేసి ఇంకా క్రీజ్ లోనే నిలవగా ఇక కేఎల్ రాహుల్ యాభై ఒక్క పరుగులతో ఆకట్టుకున్నాడు అయితే రిషబ్ పంత్ కొట్టిన సిక్స్ మొత్తం ఇప్పుడు ప్రపంచ దేశాల్లోనే వైరల్ గా మారింది నిజానికి రిషబ్ పంత్ ఒక డైననిక్ బ్యాట్స్మెన్ కానీ తన బ్యాటింగ్ స్టైల్ మాత్రం అద్భుతమనే చెప్పాలి అది ఏంటి అంటే ఒక్కొక్కసారి తను బ్లాక్ బ్యాక్ ఫ్లిప్ షార్ట్స్ ఆడతాడు అలాగే సింగిల్ హ్యాండ్ సిక్స్ కొడతాడు నిజం చెప్పాలంటే రిషబ్ పంత్ది బ్యాటింగ్లోనే ఒక కొత్త స్టైల్ అని చెప్పచ్చు చాలామంది ఆటగాళ్లతో పాటుగా క్రికెట్ అభిమానులు తన ఆటతో పాటుగా తన బ్యాటింగ్ స్టైల్ని కూడా చూసి ఫిదా అయిపోతారు అయితే పాకిస్తాన్ అలాగే ఇంగ్లాండ్కు చెందిన చాలామంది ఆటగాళ్లు రిషబ్ పంత్ కొట్టిన ఈ సిక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు ముఖ్యంగా మొయిన్ అలీ తన బౌలింగ్లో వేసిన ఆ బాల్కి సిక్స్ కొట్టడంతో తను మ్యాచ్ తర్వాత కూడా స్పీచ్లో రిషబ్ పంత్ కొట్టిన ఆ సిక్స్ నిజంగా చాలా స్టైలిష్గా స్టా చాలా క్లాసిక్గా ఉంది అని చెప్పడం గమనార్హం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అందుకన్నా ముందు ని సబ్స్క్రైబ్ చేసుకోండి